రంగులేసుకోవడానికి ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ ప్రభుత్వం దేనికి పనికిరాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర పేరిట 150 కిలోమీటర్ల మేర పాదయాత్రలో భాగంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి టేకిశెట్టిపాలెం నుండి మామిడి కుదురు వరకు పాదయాత్ర చేపట్టారు. మార్గం మధ్యలో ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ భవన నిర్మాణ కార్మికులు కన్నాకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని ఇంతకు ముందెప్పుడు చూడలేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, రాష్ట్రాన్ని పాలించడానికి పనికిరాని పార్టీ వైసీపీ అని కన్నా దుయ్యబట్టారు. 151 సీట్లిస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కొరత సృష్టించారని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర ద్వారా గాంధీజీ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని, గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు పాలన సాగిస్తున్నటువంటి సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ఈరోజు పాదయాత్ర జరుగుతాం. పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మరి పార్టీ వర్కర్స్ అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గత 2 మాసాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మరి ప్రభుత్వం